హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుంటారు గ్రేవీ కర్రీ చేసుకుంటారు టమాటోస్తో చేసుకుంటారు పేస్ట్ చేసుకుంటారు కానీ ఈరోజు మనం ఒట్టిగా క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకోబోతున్నాం కానీ ఈజియెస్ట్ వే అండ్ క్విక్ త్వరగా అనమాట సో ఆలస్యం ఎందుకు ప్రాసెస్ చూసేద్దాం క్యాలీఫ్లవర్ ఎప్పుడు సాల్ట్ వాటర్లో కొంచెం వాటర్ బాయిల్ అవనిచ్చి సాల్ట్ వేసి దాంతో కడుక్కోవాలి ఎందుకంటే క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంది దాంతోపాటు మందులు వాడతాం కదా ఆ పవర్ కూడా ఈజీగా పోతుంది అండ్ దీనిపైన డస్ట్ ఏమన్నా ఉన్నా బాగా క్లీన్ అయిపోతాయి దీంతో పాటు వాసన వస్తుంది కదా క్యాలీఫ్లవర్ వండేటప్పుడు అది రాదు సో వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి అల్లం మనం బాగా మెత్తగా దంచి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది పోపు దిన్స్లో యాడ్ చేసుకుందాం జీలకర్ర యాడ్ చేసుకుందాం కొంచెం కరివేపాకు జీలకర్ర కరివేపాకు వేయడం వల్ల మన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర ఫ్రై అయ్యేటప్పుడు ఆ స్మెల్కి ఆ ముక్కులు చాలా రిలీఫ్గా అనిపిస్తాయి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం దీంట్లో కారం తక్కువ కొంచెం మిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుందాం నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను సో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇనపకడాయి సో మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్ ఎక్కువ పట్టదు నాన్ స్టిక్ వాటికన్నా ఇనపకాడ యూజ్ చేయడం చాలా మంచిది చూసారు కదా ఫ్రై అయిపోయినాయి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం రుచికి తగినంత ఉప్పు మనం ఆల్రెడీ క్యాలీఫ్లవర్ ముక్కల్లో ఉప్పు వేసి బాయిల్ చేసాం కదా సో ఎక్కువ పట్టదు ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకున్నాం ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఆ ఆనియన్స్కి బాగా పట్టేంత వరకు కుక్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి ఇవి బాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవద్దు కొంచెం పెద్దగా ఉంటే కుక్ అయ్యేప్పటికి కొంచెం చిన్నగా అవుతాయి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న చిన్నగా ఉంటే చెదురైపోతుంది ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఆ ముక్కలు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆల్రెడీ మిర్చి వేసాం కదా మీరు కావాలంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కారం చాలా తక్కువ వాడుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది నేను ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకున్నాను సో టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం త్రీ మిర్చి యాడ్ చేసుకున్నాను చపాతీలోకి ది బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు కర్రీ ఎక్కువ తినగలుగుతాము ఇంకా కారం తక్కువ వేసుకుంటే చూసారు కదా మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి Thanks for watching, please do subscribe our channel.